ఐసీసీలో ఆధిపత్యం కనబరుస్తున్న బీసీసీఐకి ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అదేంటి, ఆ రెండు జట్ల మ్యాచ్తో బీసీసీఐకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కు హోమ్ కంట్రీగా ఇక్కడ ఆడుకునేందుకు అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. కివీస్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు గ్రేటర్ నోయిడా ఆతిథ్యం ఇవ్వగా వర్షంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. మొత్తం 5 రోజులు రద్దయిన మ్యాచ్గా చరిత్రలో నిలిచిపోయింది. భారత్ వేదికగా ఓ టెస్టు కనీసం ఒక్క బంతి కూడా పడకుండా రద్దవడం 91 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దవడం ఇది 8వసారి. గతంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్లు, న్యూజిలాండ్ పాక్, వెస్టిండీస్ ఇంగ్లాండ్, భారత్ న్యూజిలాండ్, పాక్ జింబాబ్వే మధ్య మ్యాచ్లు ఇలాగే రద్దయ్యాయి. కాగా గ్రేటర్ నోయిడాలో 2 రోజులు వర్షం కాస్త తగ్గినా మైదానాన్ని సిద్ధం చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, అవుట్ఫీల్డ్ను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వంటి వాటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆధ్వర్యంలో ఇలాంటి సౌకర్యాలు ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ మ్యాచ్ రద్దుతో ఐసీసీ గ్రేటర్ నోయిడా స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించడం అనుమానంగానే కనిపిస్తుంది.